కొన్ని ఊర్లల్లో ఇప్పటికి పెద్ద బళ్ళు లేనే లేవు, ఏడో తరగతి దాకానే ఉంటాయి. ఆ 10 కా 10 చదవాలంటే ఏరే ఊరికి పోవాల్సిందే. ఊర్లో 10వ తరగతి దాకా ఉన్నదనుకోండి, 10 అయిపోగానే ఇంటర్ డిగ్రీ పీజీ అయిపోయేదాకా ఊరికి సుట్టపోడు వచ్చిపోయినట్టే ఉంటుంది కథ. పెద్ద చదువులకు ఏరే తానికి పోతాం కాబట్టి పండుగ సెలవులకు వచ్చినామా, పండుగ అయిపోయంగానే మళ్ళీ బస్ ఎక్కినామా అన్నట్టే ఉంటుంది. కానీ ఓ కన్న చిన్నప్పుడు చదువుకున్న ఈ స్కూల్ కోసం ఏం చేసిండో చూడుర్రి. గోడలకు మంచి మంచి బొమ్మలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, ఊరలు చదువుకుంటానికి నాలెడ్జ్ హౌస్ పేరుతోనూ లైబ్రరీ. అంతకీ అన్న చేసిందే. పేరు హృదానంద్, ఇంజనీర్ గా ట్రైనింగ్లు ఉన్నాడట. చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కోసం ఏదో ఒకటి చేయాలని ఏకంగా బడినే దత్తత తీసుకున్నాడు. అక్కడ సర్కార్ సూచనతో ఆసరైతున్నదట. అగో పూరలం గూకోబెట్టుకుని డిజిటల్ పాఠాలు వినిపిస్తున్నాడు. ఆన్లైన్ క్లాసులు వింటున్నారు గాని ఎవరికి అర్థమవుతున్నాయో ఎవరికి అర్థమవుతలేదో సార్లకు తెలియదు కదా, అందుకే ఈ ఉపాయం చేసిండు. जो ऑनलाइन क्लास क्या है वो अच्छे से नहीं कर पाया, लेकिन इस स्मार्ट क्लास की वजह से हमको लगता है कि हम अच्छे से पढ़ाई कर सकते हैं। సార్ వచ్చినాక మంచిగా చెప్తున్నాడు, మార్కులు తో బగ్గనే వస్తున్నాయి అనుకొస్తుంది శెల్లే. కానీ పుట్టినూరు మొఖాన సుతో చూడని బిజీ మనసులున్న ఈ రోజుల్లో ఊరికొచ్చి స్కూల్ నే దత్తత తీసుకున్నాడంటే తారీఫ్ చేయాల్సిందే.